మిత్రులారా ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం మన వాళ్ళు తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే వంటల్లో ఏ ఆయిల్ వాడితే మంచిదండి అని అడుగుతూ ఉంటారు ఏ ఆయిల్ వాడితే మంచిది నిజమే సమాజంలో చాలా రకాల ఆయిల్స్ మన ఎదురుగా వచ్చేసినాయి మార్కెట్లో ఇప్పుడు రకరకాల గింజల నుంచి నూనెలు తీస్తున్నారు ఏ నూనె మంచిది ఒకప్పుడు చిన్నప్పుడు అంటే వేరు నూనె ఒకటి ఉండేది కొబ్బరి నూనె ఉండేదేమో నువ్వుల నూనె పేరు కూడా అయిన వాళ్ళం అయితే ఇవాళ ఇంకా అనేక రకాల నూనెలు వచ్చేసినాయి వీటిలో ఏ నూనె వంటలో వాడుకుంటే ఏది మంచిది ఉన్న వాటిలో కాస్త కంపారిటివ్లీ బెటర్ ఇది ఇది మన వాళ్ళకి కోరుకుంటున్నటువంటి ప్రశ్న మన వాళ్ళందరూ కోరుకుంటున్న ప్రశ్న కానీ నిజానికి ఈ ఆయిల్ వాడే సందర్భాల్లో రెండు రకాల సమస్యలు ఉన్నాయండి ఒకటి శరీరానికి అసలు ఆయిల్ అవసరమా ఆయిల్ వాడాలా వాడితే ఎంత వాడాలి అనేది ఒకటైతే అసలు ఇప్పుడు వాడుతున్న ఆయిల్స్ అవి ఆయిల్సేనా అనేది కూడా రెండో సమస్య ఈ రెండు సమస్యల్ని పరిశీలిస్తే మనం ఒకటి చిన్న లాజిక్ని గమనిద్దాం శరీరానికి ఆయిల్ కావాలి అది ఎంత కావాలి ఎంతైతే కరెక్ట్గా మనం ఆయిల్ అందించినట్టు అని ఎందుకు ఆలోచిస్తాం అంటే సైన్స్ మనకేం చెప్తా ఉందంటే మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి మాంసకృత్తులు కావాలి పిండి పదార్థాలు కావాలి కొవ్వు పదార్థాలు కావాలి ఆ విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ డైటరీ ఫైబరు వాటర్ కావాలి అని చెప్తుంది కాబట్టి దానిలో కొవ్వు పదార్థాలు మనం శరీరానికి అందించాలంటే మరి నూనె వాడకుండా మన కొవ్వు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే కూరలో నూనె వేయడం ద్వారా ఆ కొవ్వు పదార్థాలని భర్తీ చేయొచ్చు ఇది మన ఉద్దేశం అందుకే చేసేది ఏదో మంచి నూనె వాడుకోవడం ద్వారా మంచిది ఆరోగ్యానికి మంచిది ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ మంచి నూనెను వాడుకోవడం ద్వారా మనం మంచి కొవ్వులు శరీరానికి అందించవచ్చు కదా అని మన ఆశ కానీ నేచర్లో సృష్టి ఎలా ఉంటుందంటే కొవ్వు కోసం కొవ్వు మాంసం కోసం మాంసం ఉండేటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా జీవుల శరీర నిర్మాణం కానీ ఆహార పద్ధతి కానీ ఉండదని గమనించాలి ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ఊడిపళ్ళ వంటి వ్యవహారంతో కూడా శరీరంలో ఉంటుంది ఉదాహరణకి చిన్న మాట్లాడుతాను నా శరీరానికి కొవ్వు కావాలి దానికోసం కొవ్వు తింటాను నేను నా శరీరానికి మాంసకృతులు కావాలి కాబట్టి మాంసం తింటాను ఓకే మంచి విషయమే అయితే నాకు మాత్రమే కొవ్వు కావాలా నాకు మాత్రమే మాంసకృతులు కావాలా లేదు మా దొడ్లో కట్టేసిన దున్నపోతు కూడా మాంసకృర్తులు కొవ్వు కావాలా ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ చెప్పుకోగలగాలి ఎందుకంటే అది నాకంటే పెద్దగా ఉంది నేను అరవై కిలోలు ఉంటే అది నూట అరవై కిలోలు రెండు వందల కేజీలు ఐదు వందల కేజీలో ఉంది మరి ఐదు వందల కేజీలు ఉన్నటువంటి దున్నపోతులో ఎంత మాంసం ఉంది ఎంత కొవ్వు ఉంది ఈ కొవ్వు కోసం అది ఆయిల్ ఎప్పుడు తిన్నది ఆ మాంసం కోసం అది ఎప్పుడు మాంసం తిన్నది లేదే నేచర్ దానికి కేటాయించిన గడ్డి తిన్నది గడ్డిని ఎప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా గడ్డే తింటూ ఉంటే లోపలికి వెళ్ళిన గడ్డి నేచురల్గా ప్రాసెస్ అయ్యే క్రమంలోనే దానికి కావలసిన ఆహార పదార్థాలుగా అది మార్చుకోగలిగింది శరీరానికి ఉన్నటువంటి సహజ లక్షణం అది ధర్మం అది నేచర్ ప్రసాదించినటువంటి గొప్ప లక్షణం అది మరి మనం అలా కాదా మనం అలాగే కదా కానీ ఈ హెల్త్ సైన్స్ పేరుతోటి మరటు అప్లికేషన్ వచ్చిన తర్వాత లేదా బిజినెస్ హెల్త్లో కూడా ఎంటర్ అయిన తర్వాత ఆహారంలో కూడా ఎంటర్ అయిన తర్వాత ఈ పేరుతో ఏమైందంటే ఆహారం అంతా బిజినెస్ అయిపోయే క్రమంలోనే ఇంత నూనె వాడేటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఒకనాడు మనాళ్ళకి నూనె వాడే అలవాటు ఉన్నా మన తాతలకి ముత్తాతలకి తండ్రులకి నూనె వాడే అలవాటు ఉన్నా ఎలా ఉండేదంటే కుటుంబంలో తొమ్మిది మంది పది మంది పన్నెండు మంది సభ్యులు ఉంటే నెలకు ఒక అరకిలోనో ముప్పావు కిలోనో మహా అయితే ఒక కిలోనో నూనె వాడితే వాళ్ళకి ఎక్కువ కానీ వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అంటే భార్యాభర్త ఇద్దరు అంటే వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నెలకి నాలుగు కిలోలు ఐదు కిలోలు నూనె అయిపోతూ ఉంటే ఎందుకు అవుతుంది దేనికవుతూ ఉంది అది నిజానికి శరీరానికి అవసరం అవుతూ ఉందా లేకపోతే అలవాటు పడిపోయే రుచి కోసం మనం కొనుక్కుంటూ ఉంటే బిజినెస్ కోసం వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే సరిపోతా ఉందా ఇది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది అందుకని గుర్తుపెట్టుకోండి శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా నేచురల్గా మనకి మనం ఇవ్వగలిగితే వాటిలోంచే కావాల్సిన ఆయిల్ని కొవ్వుని తీసుకోగలిగే కెపాసిటీ మన శరీరానికి ఉంది ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ మన లివర్కు ఉంది అనేది అర్థం చేసుకోవాలి ఉదాహరణకి మీరు వేరుచన గుళ్ళు తింటారు ఉదాహరణకి నువ్వులు తింటారు ఉదాహరణకి మీరు మంచి శనగలు తింటారు ఉదాహరణకి మీరు పెసలు తింటారు ఉదాహరణకి మీరు మినపప్పు తింటారు వీటన్నిటిలో కూడా ఆయిల్ని గ్రహించగలిగేటువంటి కెపాసిటీ మన బాడీకి ఉంది అలాగే మీరు ఆకుకూరలు తింటారు ఆకుకూరల నుంచి కూడా కొవ్వు పదార్థాలను గ్రహించగలిగేటువంటి కెపాసిటీ మన శరీరానికి ఉంది ఒక్క ఫ్రూట్స్ మినహా చివరికి ఏ రకమైన ఆకుకూరలో కూడా కొవ్వు పదార్థాలు లేకుండా లేని పొజిషన్ మనం తినే ఆ ఆకుకూరలో ఉన్నప్పుడు ఆ వీటి కోసం ప్రత్యేకంగా నూనె వాడాల్సిన అవసరం లేదు సరే నూనె వద్దు అంటే కూర ఎలా చేయాలి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు నూనె అయిపోతే మరి ఎలా చేస్తామండి అసలు అని ఎందుకంటే కూర ఉండేప్పుడు దాకాబెట్టేసి ఫస్ట్ నూనె అయిపోయింది మరి నూనె వేయకుండా ఉల్లిపాయలు ఎక్కడ వేయాలి తాలింపు గింజలు ఎక్కడ వేయాలి ఇది ఎక్కడ అక్కడికి వచ్చేసింది అయితే ప్రకృతి ఆశ్రమాల్లో చుక్క నూనె కూడా లేకుండా టేస్ట్గా కూర తయారు చేసుకుంది అంటున్నాం కదా ఆ పద్ధతి అనుసరించాలి మరొక వీడియోలో కూర ఎలా తయారు చేయాలి చెప్తాను అయితే ఇక్కడ మీరు ఏ నూనైనా వేయండి కానీ ప్రస్తుతం వేసేటప్పుడు ఎలా ఉండాలంటే స్పూన్ నూనెస్తుంటే అర స్పూనే వాడండి మీరు రెండు కేజీలు నెలకి ఖర్చు పెడుతుంటే ఏమొద్దు అవసరం లేదు ఒక కేజీ చాలు ఆ రెండు కేజీలు రెండు నెలలు వచ్చేట్టుగా ప్రయత్నం చేసుకోండి అనేది ఒక సలహా దానికి కూడా ఏ నూనె వాడాలని అడిగితే దానికి ఒక మంచి పద్ధతి ఏమిటంటే గానుగు నూనె అందుబాటులో ఉంటే మిగతా నూనెలతో పోలిస్తే గానుగు నూనె బెటర్ గానుగ నూనె అంటే గానుగ నూనె ఎక్కడ దొరుకుతుందండి అని అడిగిన కామెంట్స్ కూడా చూస్తాం గానుగ నూనె అంటే నువ్వు తిన్ను నూనె తీసే మిల్లండి గానుగ అంటారు దాన్ని అంటే గింజల్ని బాగా నలిపి రుబ్బి దానిలోంచి నూనె చెట్టుగా తీసేదాన్ని గానుగ నూనె అంటారు ఆ గానుగ నూనె అంటే వేరుశనగలు గానుగలో పోస్తే వేరుశనగ నూనె వస్తుంది నువ్వులు గానుగలో పోస్తే వే నువ్వుల నూనె వస్తుంది పొద్దుతిరుగుడు గింజలు గానుగలో పోస్తే పొద్దుతిరుగుడు నూనె వస్తుంది అలా ఏ గింజలు గానుగలో వేస్తామో ఆ గింజల నూనె వస్తుంది అది వాడుకోండి ఉన్నంతలో బెటర్ అవుతుంది అది కూడా ఎంత తక్కువ వాడగలిగితే అంత మంచిది దాన్ని కూడా ఎక్కువ ఎక్కువ వాడాలనే ప్రయత్నం చేయొద్దు ఇకపోతే మరి షాపుల్లో ఇవాళ దొరుకుతున్న ఆయిల్ కానీ మన నూటికి తొంభై మంది కేజీలు కేజీలు వాడుతున్న నూనె కానీ అది వాడితే మంచిది కాదంటారా అంటే అవునది మంచిది కాదు ఎందుకంటే అది ఆయిలే కాదు కాబట్టి ఇవాళ చాలామందికి తెలిసిపోయింది అది ఆయిలే కాదని ఎన్నో సందర్భాల్లో మన పెద్దవాళ్ళు ఎంతోమంది ప్రజలకు వివరిస్తూ ఉన్నారు అది ఆయిల్ కాదు అని అంటే అది ఆయిల్ కాకపోతే ఏంటది ఆయిల్ కాదా ఆయిలే కానీ మంచి నూనె అయితే కాదు కూరలో వాడుకోదగిన వాల్యూస్ ఉన్నటువంటి నూనె అయితే కాదు మరి ఏం ఆయిల్ అంటారా పెట్రోలియం బై ప్రొడక్ట్ ఉదాహరణకి భూమిలోంచి బోరేసి పెట్రోల్ తీయాలనుకుంటే దాంట్లో గ్యాస్ వస్తుందండి పెట్రోల్ వస్తుంది డీజిల్ వస్తుంది డాంబర్ వస్తుంది ఇలాంటి అనేక పదార్థాలు వచ్చేటువంటి క్రమంలో ఒక బై ప్రోడక్ట్గా వ్యర్థపు ఆయిల్గా ఏ టేస్ట్ లేని ఆయిల్ వస్తుంది డ్రమ్ములు డ్రమ్ములు అది పీపాలు పీపాలు నింపేసి దాంట్లో వీళ్ళు వేరుచనగా టేస్ట్ చేస్తారా లేతే ఉంటూనే ఉంటాయి కదా రెండు చుక్కలు వేసేస్తే ఆటోమేటిక్గా అది వేరుచెన నూనె అవుతుంది పొద్దు నూనె అవుతుంది రైసిరి చాయ్లు అవుతుంది అన్ని కలిపి ప్యాక్ చేసి ప్రతిదీ వంద రూపాయలకి అమ్ముతున్నారు వేరుచెన్న నూనెనా వందే పొద్దు త్రీడైనా వందే రైస్ చాయ్ అయినా వందే వంద రూపాయలకి ఎట్టా వస్తున్నాయి మనం అడగలేము వాళ్ళు చెప్పి మనం అడగం అసలు మనం కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు బేరమాడుతున్నాం లేదా అలా మంచి నూనె షాప్కి వెళ్ళి ఏమాడతామంటే వంద రూపాయలు ఏంటండి పక్కాళ్ళు తొంభై రూపాయలకి ఇస్తున్నారంటే అని బేరమాడతాం కానీ ఒక్క నిమిషం లాజిక్గా ఆలోచించి మీ షాపులో వేరుశెనగ గింజలు కిలో వంద రూపాయలు కదా మరి వేరుశెనగ నూనె కూడా కిలో వంద కట్టేస్తున్నారని నేను అడగండి రెండున్నర కేజీల వేరుశెనగ గుళ్ళు గట్టిగా పిండితే తప్ప కేజీ నూనె రాదే అప్పుడు అది రెండు వందల యాభై రూపాయలు ముడి సరుకు పెట్టుబడి అవుతుంది రెండు వందల యాభై రూపాయలు కేజీ అయ్యేటువంటి నూనెని వంద రూపాయలకో తొంభై ఐదు రూపాయలకో తొంభై రూపాయలకో గట్టిగా అడితే ఎనభై ఐదు రూపాయలకో ఎలా ఎలా ఇవ్వగలుగుతున్నారో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే అది వేరు నుంచి రావడం లేదు అది పొద్దు తిరుగుడు గింజల నుంచి రావడం లేదు అది తౌడు నుంచి తీసిన రైస్ ఆయిల్ కాదు అదేమిటంటే పెట్రోల్ బయ్ ప్రోడక్ట్ వాళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడతా ఉంది దాన్ని తీసుకొచ్చి ఆ సూపర్ స్టాకిస్ నుంచి మొదలెట్టి ఇక్కడ రిటైల్ అయిన దాకా తలా పది రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుంటే అది నీకు వంద రూపాయలు అయింది తప్ప అది మూడు రూపాయల ఆయిల్ మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఏ ఆయిల్ మంచిది అన్నప్పుడు ఇవాళ షాపుల్లో దొరుకుతున్న ఆయిల్ని పక్కకు పెట్టేయండి అది ఆయిల్ కాదు ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి విషయం దాన్ని ఎంత వాడుకుంటే అంత క్రమంగా క్రమంగా రోగాలు వచ్చే వైపుగా ఏది స్లో పాయిజన్ వాడుతూ ఉంటే నాలుగేళ్లు పదేళ్లు వాడుతుంటే ఏదో ఒక జబ్బు వచ్చినట్టుగా మారిపోవడం తప్ప ఏ రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడదు ఇక ఏది మంచిది గానుగ ఆయిల్ ఏదైనా వాడుకోండి వేరుశెనగా ఆయిలా పొద్దు తిరుగుడాయిలా నువ్వుల నూనె ఇంకా ఏం వాడతారు గానుగు నూనెలు ఏదైనా అవి వాడుకోండి అయితే గానుగు నూనెలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి గానుగు నూనె అనగానే అదేదో ఫ్రెష్ ఆయిల్ అనుకోకండి ఇప్పుడు ఐరన్ గానుగుతో చూస్తున్నటువంటి లోహపు గానుగులతో చూస్తున్న దాంట్లో సిక్స్టీ డిగ్రీస్ వేడవుతూ ఉంది ఆయిల్ తీసే సందర్భంలో వేడైన ఆయిల్ ఏమవుతుంది దాని కెమికల్ బాండ్స్ మారిపోతూ ఉంటాయి సల్లార్చిన తర్వాత బాటిల్స్లో నింపి పాకెట్లో నింపి మనకి ఇస్తున్నారు దాంట్లో చేయి పెట్టగలిగే పరిస్థితి కూడా ఉండటం లేదు గానుగుల నుంచి తీసినప్పుడు అందుకే చక్క నుంచి తీసినటువంటి ఆయిల్ ఉన్నంతలో ఇంకొంచెం బెటర్ వాళ్ళ ఆయిల్ కంటే ఏ గానుగులోంచి తీసిందైనా బెటరే గానుగ నూనెలో ఏది బెటర్ అనుకున్నప్పుడు చెక్క ఆయిల్తో తీసింది చెక్క గానుగుతో తీసింది ఇంకాస్త బెటర్ చెక్క ఆయిల్ గానుగలో తిప్పితే మాత్రం వేడవదా థర్టీ డిగ్రీస్కి తక్కువ వేడి అక్కడ కూడా కాదు కానీ సిక్స్టీ కంటే థర్టీ బెటర్ కదా కంపేరిటివ్లీ అలా అనుకొని మనం అడ్జస్ట్ కావడమే అసలు నిజం ఏంటంటే ఆయిల్ ఇచ్చే గింజల్ని పౌడర్లు చేసుకొని మీరు కూరల్లో ఆ పౌడర్లు కలుపుకొని తినగలిగినట్టయితే ఈ ఆయిల్ కంటే అది ఉత్తమమైంది వేరు గళ్ళు పొడి చేయండి నువ్వులు దోరగాయించి పొడి చేయండి మీరు ఇంకా ఏంటి మినపప్పు ద్వారగా వేయించి పొడి చేయండి మంచి శనగపప్పు పప్పు ద్వారగా వేయించి పొడి చేయండి ఈ పౌడర్ డబ్బాలన్నీ పెట్టుకొని కూర వండేటప్పుడు అది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు అలా పౌడర్ కలపండి ఆయిల్ టేస్ట్ వస్తుంది వాల్యూస్ వస్తాయి ఎంత అద్భుతంగా ఉంటుందండి కూర అలా ఆరోగ్యకరమైన కూరలు తయారు చేసుకొని ప్రకృతి సహజమైన జీవన విధానాన్ని మీరు ఆరోగ్యం కోసం పెంపొందించుకోవాలని సిద్ధార్థ యోగ విజయాల నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం